హలో గాయ్స్, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ట్రై మెథడ్స్లో మూల్యాంకనానికి సంబంధించినటువంటి బిట్స్ని అయితే చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటన్నింటికన్నా ముందు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, టైం లేదు, టైం 30 రోజులే టైం ఉంది. ఈరోజు 2వ తారీఖు, 3వ తారీఖు నుంచి, అక్టోబర్ 3 నుంచి ఎగ్జామ్స్ మొదలవబోతున్నాయి. కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్వల్ప కాల వ్యవధిలో ఎటువంటి నియమాలు పాటించకుండా ఉపాధ్యాయుడు నిర్వహించే సాధనమే నికష. నికష పరీక్షకు ఉదాహరణలు, అంటే నికష పరీక్షలకు ఉదాహరణలు ఏంటి అంటే, స్లిప్ టెస్టు, యూనిట్ టెస్టు. ప్రామాణికమైన ప్రశ్నల సముదాయానికి సమాధానాలు ఇచ్చేది పరీక్ష. విద్యార్థుల సాధనా సామర్థ్యాలను సంఖ్యా రూపంలో కొలిచేది మాపనం. మాపనం ద్వారా స్వీకరించిన విషయాన్ని గుణాత్మకం చేస్తే అది మూల్యాంకనం. చూడండి, వీటి మీద బిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉన్న టాపిక్స్ ఈ 4 బిట్స్, ఈ 5 బిట్స్ ఏంటవి? స్వల్ప కాల వ్యవధిలో ఎటువంటి నియమాలు పాటించకుండా ఉపాధ్యాయుడు నిర్వహిస్తే అది నికష. నికషకు ఉదాహరణలు ఏంటంటే, మనం డైలీ నిన్న క్లాస్ చెప్పాము, ఈరోజు నిన్నటి క్లాస్ మీద స్లిప్ టెస్ట్ పెడతాము, అలాగే యూనిట్ టెస్టు, ఇవన్నీ నికషకు ఉదాహరణలు. ప్రామాణికమైన ప్రశ్నల సముదాయానికి ఇచ్చే సమాధానాలే పరీక్ష. విద్యార్థుల సాధనా సామర్థ్యాన్ని సంఖ్యా రూపంలో కొలిచేది, అంటే మార్కుల రూపంలో కొలిచేది మాపనం. మాపనం ద్వారా స్వీకరించిన విషయాన్ని గుణాత్మకం చేస్తే అది మూల్యాంకనం. ఎవరి ప్రకారం మూల్యాంకనం? ఒక నిరంతర అవిరాల ప్రక్రియ. కొఠారి ప్రకారం విద్యా ప్రక్రియ త్రిధ్రువ ప్రక్రియ అన్నది బ్లూమ్స్. బ్లూమ్స్ ప్రకారం, ఆ త్రిధ్రువ ప్రక్రియలో బ్లూమ్స్ ప్రకారం ఉన్నది ఏంటి అంటే, లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం. జాన్ డ్యూయీ ప్రకారం విద్యా ప్రక్రియ, ఇక్కడ విద్యా ప్రక్రియ త్రిధ్రువ ప్రక్రియ అన్నది బ్లూమ్స్ అన్నాడు, అలాగే జాన్ డ్యూయీ కూడా అన్నాడు. అయితే జాన్ డ్యూయీ ప్రకారం ఆ మూడేంటి అంటే, విద్యార్థి, ఉపాధ్యాయుడు, సమాజం. సముపార్జించిన జ్ఞానాన్ని సాధనా పరీక్షల ద్వారా తెలియజేసేదే మూల్యాంకనం అన్నది ఎన్ఎం డేవి. నిరంతర సమగ్ర మూల్యాంకనం విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఆందోళనను నియంత్రించాలి అని చెప్పింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం విద్యార్థుల్లోని పరీక్షల పట్ల ఆందోళనను నియంత్రించాలి అని చెప్పింది ఎన్సిఎఫ్ 2005. వంటవాడు వంటను రుచి చూస్తే అది నిర్మాణాత్మక మూల్యాంకనం. అలా కాకుండా అతిథులు రుచి చూస్తే అది సంగ్రహణాత్మక మూల్యాంకనం అన్నది ఎవరు? రాబర్ట్ స్టేక్స్. ఒక విద్యార్థి విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఏదైనా ఒక స్థాయిలో తనకు ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకుని ఉండాలి, ఏం చేయగలిగి ఉండాలి అనే ప్రశ్నలకు సమాధానాలుగా వచ్చేవే విద్యా ప్రమాణాలు అని అన్నది ఎవరు? ఎస్సిఈఆర్టీ ఏపీ. పాఠ్యాంశం జరుగుతున్నప్పుడు, తరగతిలో కల్పించిన అభ్యసన కృత్యాలలో విద్యార్థులు పాల్గొంటున్నప్పుడు పరిశీలిస్తూ అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు చేసే మూల్యాంకనం ఏంటి అంటే, ఫార్మేటివ్ అసెస్మెంట్లో సాధనాలు 4. ఫార్మేటివ్ అసెస్మెంట్లో పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు అనే సాధనానికి ఇచ్చే మార్కులు, అలాగే ప్రశ్నపత్రంలో ఆ పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన అనే అంశానికి ఇచ్చే భారత్వం. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన అనేదానికి 10 మార్కులు ఇవ్వబడతాయి, అలాగే దాని భారత్వం వెయిటేజు 20%. ఫార్మేటివ్ అసెస్మెంట్లో పిల్లలు రాసిన అంశాలు అనే సాధనకు కేటాయించిన మార్కులు మరియు భారత్వం. పిల్లలు రాసిన అంశాలు అనేదానికి 10 మార్కులు కేటాయించారు, అలాగే 20% భారత్వం వెయిటేజ్. ఫార్మేటివ్ అసెస్మెంట్లో ప్రాజెక్టు పనికి కేటాయించిన మార్కులు 12%, మార్కులు 10 మార్కులు, కేటాయించిన భారశాతం 20%. ఫార్మేటివ్ అసెస్మెంట్లో లఘు పరీక్ష
ఇది దీనికి కేటాయించిన మార్కులు 20 మార్కులు, భారత్వం 40%. ఇందులో మనం లఘు పరీక్ష ఒకటే ఇక్కడ విద్యార్థికి మనం పెడతాము, మిగిలినవన్నీ క్లాస్ రూమ్లోనే అంచనా వేస్తాం. క్లాస్ రూమ్లో మనం పాఠం చెప్పినప్పుడు, ప్రాజెక్టు పనులు ఇచ్చినప్పుడు, అలాగే వాడు చదివినప్పుడు, మనం చెప్పిన పని చేసినప్పుడు వీటన్నిటి మీద ఒక అంచనా వేసి ఆ మార్కులు మనం అక్కడ పొందుపరచడం జరుగుతుంది. లఘు పరీక్ష మాత్రం ఫార్మేటివ్ అసెస్మెంట్లో జరుగుతుంది, మిగిలినవన్నీ క్లాస్ రూమ్లోనే అంచనా వేస్తామన్నమాట. చెక్లిస్టులు, మౌఖిక పరీక్ష, టీచర్ డైలీలు ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఏ సాధనానికి ఉదాహరణలు? చెక్లిస్టులు, మౌఖిక పరీక్ష, టీచర్ డైరీలు ఇవి ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఇప్పుడు పైన చెప్పుకున్న 4 సాధనాలు ఉన్నాయి కదా, వాటిల్లో దేనికి ఉదాహరణలు అంటే పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలకు ఉదాహరణలు. క్లాస్ వర్క్, హోంవర్క్, అసైన్మెంట్ ఇంపోజిషన్, క్లాస్ వర్క్, హోంవర్క్, అసైన్మెంట్ ఇంపోజిషన్ వంటివి ఏ సాధనానికి ఉదాహరణలు అంటే పిల్లలు రాసిన అంశాలు అనే సాధనానికి ఉదాహరణలు. ఫార్మేటివ్ అసెస్మెంట్లో సాధన అయిన ప్రాజెక్టు పనికి ఉదాహరణలు ఏమిటి అంటే విద్యార్థి సమాచారాన్ని సేకరించడం, నమూనాలు తయారు చేయడం, సమస్యలను విశ్లేషణ చేయడం, ఇవన్నీ ప్రాజెక్టు పనికి ఉదాహరణలు ప్రాజెక్టు పనికి. తర్వాత ఒక పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత విషయ అవగాహన ఏ మేరకు జరిగిందో అంచనా వేసుకోవడానికి నిర్వహించే పరీక్ష. ఒక పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత పిల్లవాడికి విషయ అవగాహన ఏ మేరకు జరిగిందో తెలుసుకోవడానికి నిర్వహించే పరీక్ష లఘు పరీక్ష. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఎఫ్ఏ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించి ఒక బిట్టు. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు అనే అంశాన్ని పరిశీలిస్తున్నప్పుడు పరిగణలోకి తీసుకోబడని అంశం అన్నాడు. పాఠ్యాంశంపై జరిగే చర్చలు, వ్యక్తిగత జట్టు కృత్యాలు చేస్తున్నప్పుడు, ప్రాజెక్టు పనుల్లో పాల్గొన్నప్పుడు, అభిప్రాయాలు సొంతగా రాస్తున్నప్పుడు, ఇది పాఠ్యాంశంపై జరిగే చర్చల్లో పాల్గొనటము, వ్యక్తిగత జట్టు కృత్యాలు చేయటము, ప్రాజెక్టు పనుల్లో పాల్గొనటము, అభిప్రాయాలను సొంతగా రాస్తున్నప్పుడు, ఈ అభిప్రాయాలను సొంతగా రాయటం అనేది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సమ్మేటివ్ అసెస్మెంట్లో గణిత శాస్త్రానికి విద్యా ప్రమాణాలు ఎన్ని అంటే 5. అవేంటి అంటే సమస్య సాధన. ఈ ఎగ్జామ్స్లో ఈ విద్యా ప్రమాణాలు అనేవి సబ్జెక్ట్ని బట్టి మారుతూ ఉంటాయి. తెలుగుకి ఒకలాగా, ఇంగ్లీష్ ఒకలాగా, మ్యాథ్స్ ఒకలాగా, సైన్స్ ఒకలాగా, ఇలా మారుతూ ఉంటాయి అన్నమాట. గణితానికి 5 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. అవేంటి అంటే సమస్య సాధన. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్, ఇది ఎస్ఏ ఎగ్జామ్ అన్నమాట. ఇందులో సమస్య సాధన అనే విద్యా ప్రమాణానికి 25 మార్కులు కేటాయించారు. అలాగే వెయిటేజ్ వచ్చేసరికి 50. కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం దీనికి 10 మార్కులు కేటాయించారు, వెయిటేజ్ 20%. వ్యక్తపరచటం అనేదానికి 5 మార్కులు కేటాయించడం జరిగింది, దాని వెయిటేజ్ 10%. అనుసంధానానికి 5 మార్కులు కేటాయించడం జరిగింది, దాని వెయిటేజ్ 10%. ప్రాతినిధ్యపరచటం దృశ్యీకరించటం దీనికి 5 మార్కులు కేటాయించారు, దీని వెయిటేజ్ 10%. సమస్యా సాధనలో పరిగణలోకి తీసుకునే అంశాలు ఇది చూడండి మొదటి విద్యా ప్రమాణం అన్నమాట సమస్యా సాధన. ఇందులో పజిల్స్, పద సమస్యలు, దత్తాంశ అవగాహన ఇవన్నీ. తర్వాత ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ అవరోహణ క్రమాల్లో అమర్చడం అనేది, కొన్ని 4-5 సంఖ్యలు ఇస్తే వాటిని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చడం అనేది, కారణాలు చెప్పటం, నిరూపణ చేయటం అనే విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. గణిత భాషను మౌఖికంగాను, రాతపూర్వకంగాను, గుర్తుల మాధ్యమంతోనూ వివరంగా వ్యక్తీకరించటం అనేది ఏ విద్యా ప్రమాణానికి చెందింది అంటే వ్యక్తపరచటం. ఎలా వ్యక్తపరుస్తున్నాడు? మనం నోటితో చెప్పింది మామూలుగా మౌఖికంగా చెప్పిన దాన్ని గుర్తుల రూపంలో రాస్తున్నాడు. అలాగే వాడు గుర్తుల రూపంలో ఇస్తే, గుర్తుల రూపంలో ఇచ్చి దీన్ని విస్తరించండి అంటారు లెక్కలు. ఇవనేవి వ్యక్తపరచడం కిందకి వస్తాయి.
తర్వాత రామన్న అనే రైతు ఉదయం 5 గంటలకు ఇంటి నుండి బయలుదేరి 5:30కు పొలానికి చేరుకున్నాడు. ఆయన ఇంటి నుండి వెళ్ళి మళ్ళీ ఇంటికి చేరుకోవడానికి పట్టిన సమయం ఎంత? ఇటువంటి లెక్కలు ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తాయి? దేనికి సంబంధించినవి అంటే ఇవి అనుసంధానానికి. చూడండి, ఇది అచ్చం డైరెక్ట్గా లెక్కే అడగలేదు. రైతు రామయ్య అనే రైతు అనే జీవితానికి అనుసంధానించటం జరిగింది. పట్టికలను తయారు చేయడం, సంఖ్యారేఖపై చూపడం, ఆట చిత్రాలు, దిమ్మ చిత్రాలు, రేఖాచిత్రాలు మొదలగునవి విద్యార్థి గణిత ప్రశ్నాపత్రంలోని ఏ అంశంలో మనం పరీక్షిస్తాము అంటే ప్రాతినిధ్యపరచటము, దృశ్యీకరించటము, భిన్నాలను సంఖ్యారేఖపై సూచించటం, భిన్నాలను పట రూపంలో సూచించటం అనేది గణిత విద్యా ప్రమాణాలలో దేనికి సంబంధించినది? దృశ్యీకరణకు సంబంధించింది. భిన్నాలను ఆరోహణ అవరోహణ క్రమంలో రాయటము అనేది గణిత విద్యా ప్రమాణాల్లో దేనికి సంబంధించింది అంటే, ఇందాక మనకు వచ్చింది ఆరోహణ, కొన్ని సంఖ్యలు ఇచ్చి ఆరోహణ అవరోహణ క్రమంలో రాయటము అనేది ఏ విద్యా ప్రమాణం? కారణాలు చెప్పడం. విత్తనాలు మొలకెత్తడానికి ఎలాంటి పరిస్థితులు కావాలి అనే ప్రశ్న విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాలలో దేనికి సంబంధించింది? విత్తనాలు మొలకెత్తాలంటే ఎలాంటి పరిస్థితి కావాలంటే ముందు అసలు వాతావరణం గురించి తెలియాలి, వాడికి మట్టి గురించి తెలియాలి, నీరు గాలి ఇవన్నీ, ఈ విషయం అంతా వాడికి అవగాహన కావాలి. కాబట్టి ఇది విషయ అవగాహన. గుడ్లు పెట్టే జంతువులు, పిల్లల్ని కనే జంతువులు, పోలికలు భేదాలు రాయటం అనేది విజ్ఞాన శాస్త్రం యొక్క ఏ విద్యా ప్రమాణం? ఇది కూడా విషయ అవగాహన. ముందది అది గుడ్లు పెట్టేదే, అది పిల్లల్ని కనేదే అన్న అవగాహన వాడుకుంటే దాని గురించి ఏదైనా రాస్తాడు, లేదా 4-5 జంతువులను ఒక 10-15 జంతువులను ఇస్తే వాటిలో ఏదేది ఏదేది అని డివైడ్ చేస్తాడనమాట. విజ్ఞాన శాస్త్ర బోధన విద్యా ప్రమాణాలు ఎన్ని? చూడండి, మ్యాథ్స్ అయితేనేమో 5 ఉన్నాయి, ఈ విజ్ఞాన శాస్త్రం అయితే 6 ఉన్నాయి, అలాగే సోషల్ కూడా 6 ఉంటాయి. విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, పట నైపుణ్యాలు, నమూనాలు, ప్రశంసా విలువలు, జీవన వైవిధ్యం పట్ల స్పృహ, జీవన వైవిధ్యం పట్ల స్పృహ. తర్వాత ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి. ఇవేంటంటే అభ్యసనం కోసం మదింపు. అభ్యసనం కోసం మదింపు అంటే అది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, ఇది ఏ టెస్ట్లో ఉంటుందంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. అభ్యసనం యొక్క మదింపు అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, ఇది ఎస్ఏ సమ్మేటివ్ అసెస్మెంట్. అభ్యసనంతో పాటు మదింపు అంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు ఇవి కూడా 6. విషయ అవగాహన, పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట, పటం నైపుణ్యాలు, ప్రశంస, అభినందన, సున్నితత్వం ఇవి సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రమాణాలు. గణితంలో యూనిట్ చివర ఉన్న మూల్యాంకనం శీర్షిక, గణితంలో యూనిట్ చివర ఉన్న మూల్యాంకన శీర్షిక అభ్యాసాలు, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం ఇవి చేయండి, విద్యార్థులు సవాళ్లను స్వీకరించే అంశంగా ఉండేవి ప్రయత్నించండి, ఒక యూనిట్ లేదా ఒక తరం పూర్తయిన తర్వాత నిర్వహించే పరీక్షలు దేనిని తెలియజేస్తాయి? అభ్యసనం యొక్క మదింపుని తెలియజేస్తాయి. లోప నిర్ధారణ పరీక్ష బలాలు మరియు బలహీనతల స్థాయిని తెలుపుతుంది అన్నది పెయిన్. మూల్యాంకనం అంటే ఎంపిక చేసిన లక్షణాల దృష్ట్యా ఒకదానిని వర్ణించటం, వర్ణించింది ఎంతవరకు గ్రహించవచ్చునో లేదో నిర్ణయించడం అని అన్నది తారన్ డైక్ మరియు హేగెన్. ఇవి మూల్యాంకనానికి సంబంధించి ఇంపార్టెంట్ అనిపించినవి నేను ఫ్రేమ్ చేశాను బిట్స్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.